ఏలూరులో యాసిడ్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఏలూరు విజయనగరకు చెందిన ఎడ్ల ఫ్రాన్సిక విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ ఏలూరులో విజయనగర్లో నివాసముంటున్న మృతురాలు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ అట్రాసిటీ కేసు నమోదు చేయడం వల్ల బాధితురాలు కుటుంబానికి చట్ట ప్రకారం రావాల్సిన ఆర్థిక సహకారాన్ని త్వరితగతిన అందజేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికాకు 4 సంవత్సరాల కూతురు పోషణ నిమిత్తం మేజర్ అయ్యేంత వరకు ప్రతి నెల 5,000 గార్డియన్గా ఉన్న అమ్మమ్మకు సొమ్మును అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైనందున ఎఫ్ఐఆర్ మొదటి విడతగా 4,12,000 బాధితులకు 2 రోజుల్లో అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. చట్ట ప్రకారం నేరస్తులకు కఠినమైన శిక్ష విధించబడుతుందని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి దళిత నాయకులు తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకురాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధని దళిత నాయకులుగా అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించడం అందరికీ బాధాకరమని, ఇటువంటి పునరావృతం కాకుండా అందరూ ఈ దాడిని ఖండించాలని తెలిపారు. కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి కష్టంలో ఉన్న కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. రాజకీయం చేయకుండా మానవతా దృక్పథంతో చూడాలని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఆమె చిత్రపటానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. నెలకు సరిపడా ఆహార దినుసులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ సోమశేఖర్, డిప్యూటీ మేయర్ నూకపేయ సుధీర్ బాబు, 24వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల, దళిత నాయకులు మేతర్ అజయ్ బాబు, కందుల రమేష్, సానాస రమణ, కట్టుపూరి రంగారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి రోజు ఏలూరు టౌన్లో ఒక దురదృష్ట సంఘటనకి ఎస్సీ కమిషన్ నుంచి రావడం జరిగింది. ఈ సంఘటన సభ్య సమాజంలో మరి చాలా సిగ్గుచేటు, ఇటువంటి మళ్ళీ జరగకూడదని మనందరం కోరుకుందాం. ఫ్రాన్సిక హత్య ఉందో, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరిగిన సంఘటన జిల్లా అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు చాలా స్పీడ్గా స్పందించారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం ఇస్తూ ఉంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని మరి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆళ్లనాని గారు కానీ అలానే ఈ ఎస్పీ గారు వీళ్ళ ముగ్గురు చాలా చక్కగా స్పందించారు. ఆ తర్వాత ఏదైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా మరి వెను వెంటనే వచ్చేలాగా ఎస్సీ కమిషన్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చేలాగా, బాధ్యతలు ఇచ్చేలాగా కృషి చేస్తాం. యాసిడ్ పోయేటువంటి అంత దుర్మార్గం ఇది. మరి అటువంటి వాళ్ళని ఈ సమాజంలో తిరగనివ్వకూడదు. అవసరమైతే వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే ఈ అమ్మాయికి న్యాయం జరిగినట్టు కనుక మేము భావిస్తూ ఉన్నాం. చట్టాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్తూ ఉంటాయి. తప్పకుండా కూడా మరి సాక్ష్యాలు కానీ మరి డిఎం మేము పోలీసు వారిని కోరుతా ఉన్నాం. వెను వెంటనే అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయటానికి కూడా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మాట్లాడి వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష విధించాలో అంత కఠినమైన శిక్ష విధిస్తాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా మరణ శిక్షే శరణ్యమని మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఇటువంటివి మా భవిష్యత్తులో మరొక స్త్రీ మీద జరగకూడదు అని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కమిషన్ అభినందిస్తామని, ముఖ్యమంత్రి గారిని కూడా. చాలా చోట్ల ఎస్సీ కమిషన్ వెళ్తా ఉంది రాష్ట్రంలో. మేము గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఎవరన్నా రాజకీయాలు చేయాలనుకుంటే మరి కరెక్ట్ కాదు, కమిషన్ ఊరుకోదు. ఇటువంటి సంఘటనలు సానుభూతి చూడాలి, రాజకీయాలతో కాదు. మరి మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆళ్లనాని గారికి, ఎస్పీ గారికి, మిగతా సిబ్బంది ఏదైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. 4,12,500 రూపాయలు ముందు తక్షణమే ఆర్థిక సహాయం కోసం అని చెప్పి మేము ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. 2-3 రోజుల్లో వారికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ను కూడా రిలీజ్ చేయడం జరుగుద్ది. గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రతిపాదనలు దానికి సంబంధించినటువంటి శాంక్షన్ కూడా చేయడం జరుగుద్ది. ఆ కుటుంబంలో ఇంకా 5,000 రూపాయలు ప్రతి నెల కూడా పాపకి ఆ పాప యొక్క సంరక్షణ బాధ్యతలు చూసుకునేటువంటి వాళ్ళ తాత నానమ్మలకు సంబంధించి
ఇటువంటి దాడులు కొనసాగించనివ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఘటన చాలా బాధాకరం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వారికి కావాల్సిన వైద్య సదుపాయం కోసం మరి మణిపాల్ హాస్పిటల్ పంపించడం, అక్కడ ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడకుండా మరి అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఎంత మరి పోలీసు యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. మనందరం కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటూ మరి ప్రభుత్వం యొక్క ఏదైతే సహాయాలు అందిస్తుందో అవన్నీ కూడా తక్షణమే వారికి అందేలాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా బాధాకరం. మరి ఎట్లా ఫ్రాన్సిస్ అమ్మ పవిత్రాత్మ శాంతికలాగాన్ని ఆ దేవదేవుని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కమిషన్ మెంబర్ అటువంటి గవర్నర్లు ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి అన్న ఆనంద్ శేఖర్ ఆనంద ప్రకాష్ గారు ఇక్కడ పంపడం చాలా ఆనందదాయకం. మరి ఆయన యొక్క నాయకత్వంలో కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనని మరి మీడియా మిత్రుల ద్వారా మరి అందించడం అనేది చాలా శుభపరిణామని తెలియజేస్తూ మరి నాని గారు వెంటనే స్పందించి ముద్దాయిలు పట్టుకోవడానికి మరి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి సారు ఇమీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నాని గారు చేసిన కృషి అనలేనిది. ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఆలనాని గారు దొరకటం మా యావత్ దళిత జాతికి మరి గర్వకారణమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చికిత్స దగ్గరుండి చేయించడంతో పాటు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు అక్కడి నుంచి మణిపాల హాస్పిటల్లో చేర్చడం తొందరగా ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో చేశారు.